యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఆగస్ట్ మాసం అనగానే మనకి స్వాతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది కదా, ఆగస్ట్ 15th. మరి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15th 1947 ఆగస్ట్ 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం రావడం, మరి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 77వ మరి వార్షికోత్సవాన్ని మనం ఎంతో ఘనంగా మనం సంబరాలు జరుపుకుంటూ మరి ఎన్నో దేవుడి ఆ యొక్క ప్రజలు మరి మన దేశము రాజ్యాంగము ఇవన్నీ కూడా మన ప్రజలందరూ మన భారతీయులు అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఉత్సవముగా పండుగగా జరుపుకునేటువంటి మరి దినాలుగా ఉంటున్నాయి. మరి అవును, స్వాతంత్రము స్వాతంత్రము. మన దేశం కూడా మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మరి మృగిపోతూ ఉన్నప్పుడు ఎంతగానో మరి మన యొక్క వారి యొక్క కబద్ధ హస్తాల్లో మనం మన యొక్క దేశ ప్రజలు మగ్గుతూ ఉన్నప్పుడు ఏ విధంగానన్నా కానీ మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. మన స్వాతంత్రం మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి, మన ప్రజలను మనమే పాలించుకోవాలి అని చెప్పేసి ఎంతోమంది మరి ఆ త్యాగమూర్తులు ముఖ్యులు ప్రభు మరి ఎంతగానో ముందుకు వెళ్ళి దేశం కోసం మరి యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని జరిపించినట్టుగా మరి ఉప్పు సత్యాగ్రహాలు దండి సత్యాగ్రహాలు ఎన్నో మరి చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. గాంధీ మహాత్ములే కానీ జవహర్లాల్ నెహ్రూ మరి ఈ విధంగా మరి ఝాన్సీ లక్ష్మీబాయి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మరి ఎంతో ప్రయాసపడ్డారు. మరి సుభాష్ చంద్రబోస్ గారు, భగవత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు మరి దేశాన్ని మనం విడుదల చేయడానికి గాను మరి ఆ యొక్క బ్రిటిష్ వారి పాలన నుంచి కాకుండా మనం మన దేశాన్ని మనమే పాలించుకోవాలనేటువంటి ఇదితో ఎంతో మరి వారు చేసి మరి ఈ దినాన మనం అందరం కూడా ఎంతో స్వాతంత్రంగా మరి ఎవరి రాజ్యాలను వారే పాలించుకుంటూ ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఎంతో సంతోషంగా సువిశాల భారతదేశంలో మరి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి 77 సంవత్సరాలు అయిపోయింది మరి ఇక స్వాతంత్రాన్ని సంపాదించుకొని. మరి దీనిలో కూడా మరి చూసినట్టే మనం 77 సంవత్సరాలుగా వారు ప్రయాసపడిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది వారి ప్రాణాలు అర్పించారు. ప్రాణాలను బలిగా అర్పించి వారు మన యొక్క ఇక దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం అనగానే మనకు చాలా సంతోషం, ఎందుకంటే స్వాతంత్రం ఎవరైనా సరే మనం స్వాతంత్రంగా ఉండాలి. ఎవరికి ఒక బాండేజ్లో ఉంటాం, ఒకళ్ళ యొక్క పెత్తనంలో ఉంటాం, మనం ఇష్టపడం కదా. సహజంగా ఎవరైనా సరే ఇష్టపడం, నేను నా స్వాతంత్రంగా ఉండాలి, నా జీవితం నేను నా ఇష్టం, మా రాజ్యం మాది, మా యొక్క మా ప్రాంతం మాది అనేటువంటి ఒక ఇదితో నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అవును కదా, మనం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం దినాన మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది ప్రాణదానం చేసినట్టుగానే మరి చేసినందుకు గాను ఈ దినాన ఎన్నో వాక్ స్వాతంత్రము, ఆర్థిక స్వాతంత్రము, మత స్వాతంత్రము, ఎన్నో స్వాతంత్రాలు కదా. మరి ఏ దేన్నైనా సరే మనం నమ్మిన దేవుణ్ణి చక్కగా ప్రకటించుకోవడానికి కానీ ఇతరులకు చెప్పడానికి ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. చాలా సంతోషం, మనకి ఎంతో స్వేచ్ఛ. మరి అయినప్పటికీ మరి ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే దేవుని రాకడ దగ్గర పడుతున్న దినాల్లో మరి దేవుడు చెప్పినట్టుగా మరి ఇవన్నీ కూడా జరగవలసి ఉంది కనుక మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిలో నుండి కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి మరి బాధ్యత మన మీద ఉన్నది. మరి కనుక దేవుడే నిలబెట్టి ముందుకు తీసుకుని వెళుతున్నారు. కానీ ఈ విధంగా మరి దీనిలో నుండి మరి మనం ముందుకు వెళ్తూ మరి ఎన్ని స్వాతంత్రాలు మనం కలిగి ఉన్నాం. వాక్ స్వాతంత్రం మన ఇష్టమైనట్టుగా దేన్నైనా సరే ప్రసంగం చేయొచ్చు, మాట్లాడచ్చు. మరి వాక్ స్వాతంత్రం ఉన్నది, మరి మత స్వాతంత్రం ఉన్నది, ఆర్థిక స్వాతంత్రం ఉన్నది, ఇన్ని స్వాతంత్రాలు మనం సంపాదించుకున్నాం. కనుకనే మనం ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా మరి మన యొక్క దేశంలో మరి యొక్క బ్రతుకుతూ ఉన్నాం. కనుక ఈ మంచిదే, ఎవరైనా సరే స్వతంత్రంగా ఉండాలని చెప్పి ఎవరైనా కోరుకుంటాం. మరి కనుక అయితే ఇంతగా మరి స్వాతంత్ర జీవితాన్ని కలిగి ఉన్న మన యొక్క దేశంలో అలాగే మరి ఇక ఎలాగ మరి ప్రయాసపడ్డారో వాళ్ళందరూ కూడా పితరులు, మనం పైన చెప్పుకున్నటువంటి పితరులు అందరూ కూడా మనల్ని ప్రయాసపడి మన దేశాన్ని ఇలాగ విడుదల చేసుకుని తీసుకొచ్చి మనం సంతోషంగా జీవించడానికి ఎలాగ ప్రయాసపడ్డారో, మరి స్వాతంత్రం కలిగి ఉన్నామని ఎంత గర్వంగా మనం సంతోషంగా చెప్పుకుంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మ కూడా స్వాతంత్రంగా జీవించాలని, మరి ఆత్మ స్వాతంత్రాన్ని మనం కలిగి ఉండాలని, ఎవరు బాండేజ్లో ఉండకూడదని మనం సృష్టించిన దేవుడు కూడా మనకు ఒక సృష్టికర్త ఉన్నారు. ఒక వస్తువు ఉంది అంటే ఈ ఫోన్ ఉందంటే ఈ ఫోన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. ప్రతి వస్తువు ఇక్కడ చూడండి, ప్రతి వస్తువును ఒక వ్యక్తి తయారు చేశాడు. అలాగే నిన్ను కూడా ఒక సృష్టికర్త, ఒక దేవుడు సృష్టించారు. ఆయన కూడా ఏమనుకుంటారంటే ఆత్మ స్వాతంత్రం కలిగి ఉండాలని కోరుకుంటారు.
అలాగే మరి సృష్టించేసి చక్కగా ఆదాము హవ్వలను ఏదేని తోటలో పెట్టినప్పుడు అక్కడ మరి మనకు తెలిసిన విషయం, మన పితరులు ఆదాము హవ్వలు ఏదేని తోటలో ఉన్నప్పుడు చక్కగా ఇవన్నీ తినండి ఇలా ఉండండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట కొన్ని వినలేదు వాళ్ళు. ఆజ్ఞను అతిక్రమించారు, చెప్పిన మాట వినలా చేయొద్దన్న పని చేశారు, తినవద్దన్నప్పుడు తిన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళకి ఆ యొక్క ఇది తెలిసిపోయి ఎందుకు తిన్నారు, వాళ్ళు తినలేదు పాపం. ఈ యొక్క శత్రువు సాతానుడు మరి వాళ్ళకి చెప్పాడు, ఇది తినండి, ఇది తిన్న తినాన మీది కూడా దేవతల్లా ఉంటారు అని చెప్పేసి. అది కూడా గమనించుకోకుండా అమ్మగారు ఆమె తినేసేసి ఆయనకి తీసుకొచ్చి పెట్టి, అలాగే ఏదేమైనా దేవుని మాట వినకుండా వాళ్ళు వ్యతిరేకం చేశారు. దేవుడు చెప్పిన మాట వినలేదు కనుకనే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి కనుక ఏదేని తోటలోనే దేవునికి దూరం అయిపోయారు. ప్రతిరోజు వచ్చి చక్కగా సృష్టికర్త అయిన దేవుడు ఆదామా ఎక్కడ అని చక్కగా అడిగినప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో ఆయనతో కలిసి సంతోషించేవారు ప్రతిదినం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క తప్పు చేశారో ఆయన ఎదురికి రావడానికి వాళ్ళకి ఇది లేదు, వాళ్ళకి తెలిసింది, సిగ్గు తెలుస్తుంది తప్పు చేస్తామన్న విషయం తెలుస్తుంది, వాళ్ళు శిక్షార్హులు అయ్యారు. మరి కనుకనే ఆ విధంగా వారి జీవితాల్లో పాపం ప్రవేశించి దేవుని యొక్క మాట వినకుండా వ్యతిరేకంగా జీవించటం వల్ల ఆ విధంగా పాపము వారిలోకి వచ్చింది. ఈ మరి ఈ పరిస్థితుల్లో మరి దేవుని దగ్గర ఉండలేకపోతున్నారు, ఆయన మొహం చూడలేకపోతున్నారు. దేవుడు కూడా ఆజ్ఞాతిక్రమే పాపం కనుక దూరం అయిపోయారు, ఇక బయటికి పంపించేసేసారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విధంగా వచ్చినటువంటి మాలిన్యము, ఆ విధంగా అంటుకున్నటువంటి బాండేజ్, శత్రువు యొక్క మాట వినేసేసి వాళ్ళక దేవునికి దూరం అయిపోయి వాళ్ళే ఇంకా భయంకరంగా శిక్షార్హులయ్యారు. అక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. మరణం ఏంటంటే రెండో మరణము. మనం గతంలో కూడా వింటూ వచ్చాము రెండో మరణము. ప్రకటన గ్రంథము 21:8 చూసినట్టే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు, ఇది రెండవ మరణం. ఇంక దీని మా పాపం వల్ల వచ్చి జీతం అని చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టే 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున పాపము మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణం అనేది పాపం. ఆ యొక్క చూడండి, ఈ పాము యొక్క పిల్లలో ఎలాగ మరి ఆ విషం ఉంటుందో, తేలు యొక్క కొండిలో ఎలాగ విషం ఉంటుందో, అలాగే ఆదాము పిల్లలమైనటువంటి మనలో కూడా ఈ పాపము అందరికీ సంప్రాప్తమాయను. మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు, మన జన్మతోనే ఆ పాపం వచ్చేస్తుంది. పాము పిల్లలో ఈ విషం ఎలా వస్తుంది, పాము ద్వారా వచ్చేస్తుంది, తర్వాత రాదు విషం, పాము ద్వారా వచ్చేస్తుంది. దాని పిల్ల కాబట్టి తిన. అలాగే తేలికి విషయం ఎట్ట వస్తే, తేలు కొండలోకి తేలు ద్వారా వచ్చేస్తుంది, తర్వాత రాదు. అలాగే మానవులు మనం అతిక్రమము చేసినటువంటి ఆదాము గారి పిల్లలమైనటువంటి మనకు పాపము అందరికీ సంప్రాప్తమాయను దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఆ మాటలు కాదు. కనుక ఇది మరణం అందరికీ వచ్చేసింది. మరణం అంటే మొదటి మరణం. ఈ మొదటి మరణం అందరూ చనిపోయింది. నువ్వు రాజువైనా పేదవైనా, నువ్వు కారం అన్నం తింటున్నా, నువ్వు పలావ్ అన్నం తింటున్నా, నువ్వెక్కడున్నా సరే, ఎవరైనా సరే, నువ్వు ఏ కులం మతం ఎత్తు లావైనా నువ్వు మనుష్యుడు అంతే కాబట్టి నువ్వు పాపం అలా వచ్చేసింది. ఆత్మ ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ఉండలేవు. ఇవాళ మొదట మరణం చనిపోతావు. చనిపోయిన తర్వాత ఏంటి, తర్వాత ఏంటి, అయితే పరలోకం లేకపోతే నరకం, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళవలసిందే. దేవుని వాక్యం అని సెలవిస్తాం. మరి పరలోకానికి వెళ్ళడానికి ఏమో దేవుని దగ్గరికి వెళ్ళలేవు, పాపంతో ఉన్నావు, మాలిన్యంతో ఉన్నావు, మరి ఎలాగా, అయితే నరకం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చారు, పరిశుద్ధుడుగా పాపము లేకుండా. ఒక మరి పరిశుద్ధుడు మాత్రమే ఈ యొక్క యాగం చేయగలడు. పరిశుద్ధత లేకుండా ఎవరో మనం ప్రభువుని చూడలేము. చూడండి, మీ వేదాలన్నీ కూడా ఎవరైనా ఏ వేదమైనా చూసుకోండి, పరిశుద్ధ రక్తము మాత్రమే మనిషిని పాపము నుండి విడిపిస్తుంది. ఈ పాపం నుంచి విడిపించేది ఎలాగా, ఈ స్వాతంత్రం వచ్చేది ఎలాగా, మేము నరకంలోకి వెళ్ళిపోతాం కదా. మరి ఈ విధంగా నా పాపముతో ఉండి దేవుని దగ్గర ఉండలేము. కనుక ఆలోచించి ఆయనే దిగి వచ్చారు ఈ లోకానికి.
ఆయనే దిగి వచ్చి మరి చేయడం ఎలా, నా జనాంగం వల్ల నశించిపోతారు కదా, అయ్యో ఈ బంధకంలో ఉన్నారు కదా, ఈ బాండేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు మనం గతంలో స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటా వచ్చాం, మన దేశ స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరెవరు తీసుకొచ్చారు, ఎంతమంది కష్టపడ్డారు, మనం ఒక లిస్ట్ చూసాం ముందులోనే, గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ ప్రభాస్ పంతులు గారు, వీళ్ళందరూ కూడా, మరి భగత్ సింగ్ గారు, చాలామందిని మనం చూసుకున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వీళ్ళందరూ రకరకాలుగా కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి మరి దేశాన్ని రక్షించుకున్నారు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఆలోచించి ఎలాగ మన సృష్టి, మన బిడ్డలు అయ్యో పాపం చేశారే, తప్పిపోయారే, ఎలాగ మళ్ళీ మన దగ్గర ఉండలేరు కదా, మరి నరకానికి వెళ్ళిపోతారు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు కదా, దాని అంతం అదే కదా, దాని ఇది అదే కదా, మరి కాబట్టి మన ప్రజల సంగతి ఏంటి, మన బిడ్డల సంగతి ఏంటి అని ఆలోచించినప్పుడు, నేను నన్ను పంపమని కుమారుణ్ణి ఈ లోకానికి పంపు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, కారణం అది, మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి, మన ఆత్మను విడుదల చేయడానికి, మన ఆత్మ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి, బాండేజ్లో ఉన్నటువంటి మనల్ని, ఆ నరకరమునికి వెళ్ళవలసినటువంటి మనల్ని. అందుకే ఎలాగ చేయాలి యాగం అంటే, ఒక పరిశుద్ధుడు మాత్రమే యాగం చేయగలడు. మనకు మారుగా ఆయన మరణించాలి, మనకు మారుగా ఆయన యాగం చేయాలి, మనకు మారుగా ఆయన శిక్ష తీసుకోవాలి, మనకు ఉండవలసిన శిక్ష, మన మీద ఉన్న శిక్ష ఆయన తీసుకున్నాడు. మన మీద ఉన్నటువంటి ఆ యొక్క నింద, ఆ యొక్క అవమానము, ఆ యొక్క తప్పుడు చేసిన పని చేసినటువంటి ప్రతిఫలం అదంతా కూడా ఆయన మీద వేసుకున్నారు. ఆయన ఇష్టానుసారంగా మరణించారు అన్నమాట, సిలువలో మరణించారు, సిలువలో రక్తం కార్చారు, పరిశుద్ధ రక్తం కార్చారు. పరిశుద్ధ రక్తము ఎవరు కార్చారు చూడండి, మనం అన్నీ కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు మేము ఏంటి యేసు ప్రభువే దేవుడు అంటారు, యేసు ప్రభు అక్కడే దేవుడా ఏంటి, అవును ఆయనే దేవుడు. మరి ఎవరు ఎవరైనా రక్తం కార్చారా పాపాల కోసం, పాప విడుదల కోసం, మరి క్షమాపణ కోసం ప్రాణం పెట్టారా? వేదాలని చూసుకోండి, చదువుకోండి, మత గ్రంథాలని చదువుకోండి, ఎవరైనా ప్రాణం పెట్టారా మన పాపం కోసం? పాపం కోసం ప్రాణం పెట్టి పాపిగా ఆ స్థానంలో నిలువబడి శ్రమ అంతా అనుభవించి బాధ అంతా ప్రతిదా, ఆయన న్యాయవంతుడు, న్యాయమూర్తి, తీర్పు ఇచ్చారన్నమాట. తప్పకుండా పాపానికి శిక్ష విధించాల్సిందే, కాబట్టి ఆ శిక్ష నేను భరిస్తాను, ఆయన భరించారంతే నా ప్రజల విడుదల కోసం. మరి చూడండి, ఆ కనుకనే మనం మనకిప్పుడు చేయవలసింది ఏంటంటే సామాన్య విశ్వాసంతో నమ్మటమే. 2023 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, మరి దేవుని చూస్తే ఆయన పరిశుద్ధుడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే చాలా స్పష్టంగా ఉంటుంది, దేవుని వాక్యంలో స్పష్టంగా ఆయన పరిశుద్ధుడు అని తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ రక్తము మాత్రమే, ఆమె ఒక కుమారుని కొంత ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమని. మరి అంతేగాని ఒక కన్యక గర్భమున పరిశుద్ధ ఆత్మ వలన పాపము లేకుండా మనలాగా తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక లూకా 1:35లో కూడా చూసినట్టే చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి ఈ వాక్యం కూడా ఒకసారి చూసుకుంటాం. లూకా 1:35 కూడా చూసినట్టే చూడండి, పరిశుద్ధాత్మ నేను పురుషుడిని ఎరిగిన దాన్నే ఇదేలాగ జరిగిన దూత అత్యంత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిన శక్తి నిన్ను కమ్ముకున్ను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టాడు కనుకనే ఆయన పరిశుద్ధుడు. అంతేకాదు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తాయి పరలోకముల దూతలు. అంత హోలీ గాడ్ అనమాట పరిశుద్ధుడు. మీరు ఎక్కడైనా సరే చూసుకోండి, వేద అంత పరిశుద్ధంగా తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధుడుగా పాపము లేకుండా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు చనిపోయారు మన పాపాల కోసం, మనకు మారుగా. అందుకే ఎవరు లేరు కాబట్టి యేసు మాత్రమే ఆ కార్యం చేశారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ కార్యాలు చేశాం కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన యొక్క భారమంతా ఆయన మీద వేసుకున్నారు, ఆయన విడుదల విమోచనని ఇచ్చారు,
అయితే మనం ఇప్పుడు ఇది నాని 2023 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ఆ యాగం చేశారు. మనం చేయవలసింది ఏంటంటే సామాన్య విశ్వాసంతో నమ్మడమే. అవును, నా పాపం కొరకు కూడా సిలువలో మరణించావు ప్రభువా నువ్వు. ఆ రక్తముతో మన హృదయంలోకి ఆ రక్తాన్ని విశ్వాసము ద్వారా తీసుకుని నా పాపములు క్షమించండి, నీ బిడ్డగా చేసుకోండి, నువ్వు ఎవరివైనా సరేగాక, మనిషివే కదా, దేవుని బిడ్డవి, దేవుని సృష్టివి. ఎన్ని కులాలు, మతాలు, ఎత్తులు, లావులు, ఇవన్నీ కూడా ఇవన్నీ మనం పెట్టుకున్నావు, ఇవన్నీ మతాలు కులాలు ఇవన్నీ, కానీ దేవుని దృష్టిలో మనందరం ఈ దేవుని బిడ్డలం, ఆయన సృష్టి. నువ్వే కులమైనా, ఏ జాతి అయినా, ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే నువ్వు దేవుని సృష్టివి. వదినా నువ్వు చనిపోవాల్సిందే, నువ్వు ఎంతటి వాడివైనా సరే. అధిక బలం మనిషిని, ఆ నరుని ఆయుష్ 75 సంవత్సరంలో, అధిక బలం వలన 80 సంవత్సరంలో. ఒకవేళ 80 సంవత్సరాలు దాటిపోయినా చనిపోవాల్సిందే. నువ్వు ఎంత పెద్దోడివైనా సరే, ఎంత ఉన్నా సరే, నీకు నీ డబ్బు నిన్ను ఆపదు, నీ హోదా నిన్ను ఆపదు. టైం వస్తే నువ్వు వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏంటి అన్నది మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, 2023 సంవత్సరాల క్రితమే ఒక పరిశుద్ధుడు యేసు అని ఆయన మనకి ఇష్టానుసారంగా సిలువలో మరణించి మనకి మనకి పాప ప్రక్షాళన చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆత్మ స్వాతంత్రాన్ని, ఇప్పుడు ఆత్మకు విడుదల. ఆయన ఎప్పుడు కూడా మనం అదే మరి మనం గమనించాలి. ఎవరైనా సరే దేవుని వాక్యం వినపడతా ఉంటుంది, రకరకాలుగా మీకు సువార్త వినపడుతూ ఉంటుంది, ఆయన మాటలు చెప్తూ ఉంటారు. మరి ఎన్నోసార్లు మనం చూడండి, ఆయన బలవంతంగా వచ్చేసి లోపలికి వచ్చేసాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము 23వ వచనం. ఇదిగో తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడిలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు. ఆయన బలవంతంగా చూడండి, లేకపోతే బలవంతంగా అయితే ఈ వాటికి అందరినీ మార్చేసేయచ్చు చెప్పేసి ఆయన బలవంతం చేయదు. ఆయన మనకి ఫ్రీ విల్ ఇచ్చారు, మన ఇష్టం, మన ఇష్టం కొరకు, కానీ సత్యం అనేది తెలియజేస్తున్నారు అనేక విధాలుగా, పాటల ద్వారా, వాక్యాల ద్వారా, మరి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ద్వారా, మరి ఇటువంటి అల్పమైనటువంటి మాలాంటి వారి ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సంఘాలు, వాక్యాలు, రకరకాలుగా మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నేను యేసే దేవుడని, ఆయన మాత్రమే మోక్షకుడని, ఆయన మాత్రమే రక్షకుడని, నే ఆయనే త్యాగం చేశారని, ప్రాణం పెట్టారని, ఆయన ద్వారా తప్ప నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, వేరే రూట్ లేదిక అని స్పష్టంగా మరి తలుపు వద్దండి తడుతూ ఉంటారు. తడుతూ ఉన్నారు రకరకాలుగా. ఏదైనా వింటున్నావు, ఎన్నిసార్లు విన్నావు ఈ ప్రేమ సువార్తని? మరి కనుక వినాలి. వినడమే కాదు, మన హృదయంలోకి విశ్వాసంతో తీసుకోవాలి. అవును, నా పాపం కోసమే ప్రభువాను మరణించాను, నేను కూడా వారిలో ఉన్నాను. మరి నిజంగా చూస్తే 77 సంవత్సరాల క్రితం 1947 మరి ఆగస్టు 15 మనం ఉన్నామా? మనం పుట్టే పుట్టను కూడా పుట్టల, కానీ మనం స్వాతంత్రం ఎంత అనుభవిస్తున్నాం. అవును, మేము స్వాతంత్రం పొందుకున్నాం. భారతదేశం, మా భారతదేశం, అన్ని స్వాతంత్ర దేశంలో మేము జీవిస్తున్నాం అని సంబరాలు చేసుకుంటున్నాం మనం. మరి మనం ఉన్నామా? మనం చేసామా? మన పితరులు చేశారు, మన పితరుల త్యాగ ఫలం మనం ఇదే అనుభవిస్తున్నాం. అలాగే ప్రభు అదన 2023 సంవత్సరాల క్రితం మనం లేము, కానీ ఆయన యాగం చేశారు, ఆయన చేసేసారు, ఆయన చేసి వెళ్ళిపోయారు, వెళ్ళారు. ఇప్పుడు మనం ఏంటంటే విశ్వసించాలి. ఆయన బలవంతంగా నువ్వు విశ్వసిస్తావా లేదా అని ఎప్పుడు కూడా మనల్ని బలవంతం పెట్టరు, రకరకాలుగా తెలియజేస్తారు సంగతి ఇది. ఈ విధంగా వెళ్తేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు, లేకపోతే నష్టపోతావు. ఇదిగో నరకంలో నిన్ను విడిపించడానికి నేను నీ దగ్గర, నీ కుమారుగా నేను మరణించాను, నీ కుమారుగా ఆ బాధ నేను పడ్డాను, నీ కుమారుగా నేను నీకు నువ్వు ఉండవలసిన స్థలంలో నేనున్నాను. బిడా, నువ్వు నన్ను అంగీకరిస్తే చాలు, నేను చేశానని నువ్వు నమ్మితే చాలు, నువ్వు నా రాజ్యంలో ఉంటావు. రేపు ఇవాళ ఇక్కడ చనిపోతావు అనుకో, అక్కడ కన్ను తెరుస్తాం, ఆయన దగ్గర ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయనతో స్వేచ్ఛతో ఉంటాం. ఆత్మస్వాతంత్రం, విడుదల వచ్చేసింది. ఒకవేళ ఇంకా నువ్వు అలా లేదనుకో, నీ ఆత్మ బాండేజ్లో ఉన్నట్టే.
మనం స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. లోకంలో ఈ దేశంలో స్వాతంత్రం ఓకే శారీరకంగా, మరి ఆత్మ స్వాతంత్రం గురించి ఏంటి? నువ్వు ఆలోచించాలి కదా. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి ఈ ఆత్మ స్వాతంత్రం గురించి నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు సామాన్య విశ్వాసంతో వాళ్ళు నమ్మాలి. మరి ఆ 77 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ యాగాన్ని మనం ఎలాగ, ఎంతోమంది బలైపోయారు, చాలామంది చనిపోయారు, అది ఇది అని చెప్పి మనం సోషల్ స్టడీస్లో మనం ఎన్నో చదువుకుంటూ ఉంటాం పాఠాలు. మరి అలాగే మన ప్రభు చనిపోయిన విషయం కూడా మనం గమనించి మన జీవితాల్లోకి, మన హృదయాల్లోకి తీసుకున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది, ప్రశాంతత, ఆ యొక్క విడుదల వచ్చేస్తుంది అన్నమాట. నమ్ముట నీ వలనైతే మనం చేయ, మనం ఏమో యాగం ఏమైనా చేయమంటలే, మనల్ని చేయమంటలే ఆయన. మనమేమి దాని మీద ఏమి వెల చెల్లించక్కర్లేదు, మొత్తం ఆయన చెల్లించేశాడు. నమ్మటమే మనం చేయవలసింది, విశ్వసించటమే మనం చేయవలసింది. విశ్వసిస్తే చాలు, మన హృదయంలోకి ఆయన ప్రవేశించేస్తారు. ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన జీవితం అంతా మారిపోతుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, అది చెప్పలేము ఆ సంతోషాన్ని. దేవుడు మనతో ఉంటే, మన హృదయంలో ఉంటే ఆ స్వాతంత్రం ఎలాగ మనం అనుభవించి ఎంత సంతోషిస్తూ ఉన్నామో, అలాగే స్వాతంత్రం ఆ యొక్క శత్రు సాతానుడి యొక్క కబంధ హస్తాల్లో నుండి. ఇప్పుడైతే మా అమ్మ చనిపోతే అగ్ని ఆరని పురుగుచ్చావని భయంకర నరకము యాతన యుగయుములు. వాళ్ళ ఒకరోజు ఒక ఇది కాదు, ఎట్టనే అన్నమాట. నిత్యత్వం అక్కడ దేవుని దగ్గర ఉంటేనే నిత్యత్వం, పరలోక రాజ్యం, బంగారు వీధులు, ఆయనతో సదా సంతోషము, నెమ్మది ఆలోకములు. ఇక్కడ కూడా ఆయన మన జీవితంలో ఉంటే మనకి పీస్ ఆఫ్ మైండ్. అది ఎవ్వరు ఇవ్వరు, అసలు ఎవ్వరు ఇవ్వలేరు ఆ నెమ్మది. అది పొందుకుంటేనే కానీ నీకు తెలుస్తుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణశాంతి గలవానిగా కాపాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. పూర్ణశాంతి, నెమ్మది, సంతోషము, సమాధానము, అది ఎవ్వరు, అది దేనివల్ల రాదు. అది మనకి ఎంతో కొంత గొప్ప మరి ధనం ఉన్నా, చాలా ఇది ఉన్నా మనశ్శాంతి లేదు. ఎంతో మంది చూడండి, మనశ్శాంతి లేక పెద్ద పెద్ద వాళ్ళు ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి లేక సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు భక్తు. కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయి నేను ఏమి లోకాన్ని అంతటిని సంపాదించాను, కానీ నేనేం తీసుకెళ్ళలేదు, ఇదిగో నా చేతులు బయట పెట్టి ఉన్నా కాఫిన్ బాక్స్ ఇచ్చా తీసుకెళ్ళండి అని చెప్పేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం నెమ్మది లేదు, ఎంతో ఉన్నప్పటికీ నెమ్మది లేని జీవితాలు కాకుండా ప్రేమించేటి వాళ్ళారా, మనం ఆత్మ స్వాతంత్రం పొందుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవ ఈ 15వ తారీఖున మనం దేశంలో చేసుకుంటున్న సంబరాల కంటే కూడా నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నెమ్మది రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన చేసిన యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలు, నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. అంతేకాదు, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వటమే కాదు, నీ జీవితం అంతా కూడా నెమ్మదితో ఆయన తీసుకుంటాడు, ఇక చేతిలోకి ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన యజమానిగా ఉంటాడు, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన రక్షకుడుగా ఉంటాడు, ఆయన పోషకుడుగా ఉంటాడు. నీ పరిస్థితులన్నీ ఆయన చక్కబెడతాడు. నీకు ఏం కావాలో నీకు ఆయనకు తెలుసు, నిన్ను ఎలా నడిపించాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన చక్కగా నిన్ను నడిపిస్తాడు, నడిపించి పరమునకు తీసుకుని వెళ్తాడు. ఒక దినాన్ని ఇంకే చావంటి ఇప్పుడు భయం లేదు, నువ్వు చదివితే పర్లోక రాజ్యంలో ఉంటాం కదా, ఇంకా భయం ఎందుకు మనకి, ఇంకేం భయం లేదు. ఆయనతో సదా ఉంటాం కదా, దేవునితో సదా ఉంటాం, అక్కడ సంతోషము, నెమ్మది. అంతేకాదు ప్రేమేంటే వాళ్ళ, ఆయన చనిపోయి 3 దినాలు మరి సమాధిలో ఉండి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు, పునరుద్ధానుడుగా. కనుక ఒకవేళ మనం ముందు చనిపోయినా కానీ ప్రభు రాకడికి ముందుగా మనం పునరుద్ధానమై తిరిగి లేస్తాం అన్నమాట, అక్కడ ఆయనతో సదా ఉంటాం. ఇప్పుడు మనకన్నా ముందు చనిపోయిన వారి గురించి కూడా మనకి చింతలేదు, ప్రభు వస్తారు, వాళ్ళని కూడా తీసుకొని చక్కగా మనం అందరం కలిసి పరలోక రాజ్యంలో ఉంటాం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రభు మరి ముఖ్యంగా ఏంటంటే, మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనకి నెమ్మది, మనశ్శాంతి, ఒక నిరీక్షణ, ఒక హోప్, మనకు ఒక నిరీక్షణ. ప్రభు వస్తారు, తప్పకుండా మనల్ని తీసుకుని వెళ్తారు. ఆయన మరి తిరిగి లేచి ఇవాళ మరి ఆ పరలోకములో తండ్రి దగ్గర మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు మన కోసం. మన అనుదిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఒకసారి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, పిటిషన్, ఉదయకాలం ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ కూడా తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తారు కుమారుడు మన పక్షంగా.
ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి తండ్రి మనకి జవాబులు పంపిస్తారనమాట. ఒక దినాన ఏ విధంగా అయితే వెళ్ళారో పరలోకానికి వెళ్ళిపోయారు కదా, తిరిగి లేచి మూడవ దినం పరలోకమునికి వెళ్ళి అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు కదా, పరిశుద్ధాత్ముని మనకు పంపించారు కదా. ఈ పరిశుద్ధాత్మ దినాలు ఇవి. పరిశుద్ధాత్ముడు మనకు గైడ్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ మెలని స్వరం మనం వినాలి. దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ వాక్యం చదువుకోవాలి, మెల్లని స్వరాన్ని వినాలి. ఇదిగో ఈ లోకంలో ఇదిగో ఆత్మ స్వాతంత్ర్యం పొందావు, ఈ ఆత్మ మన సంతోషాన్ని పొందావు, నువ్వు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, మాలిన్యం అంటుకోకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఈ ఆత్మ స్వాతంత్ర్యం లేకుండా ఎంతోమంది బాధపడిపోతున్నారు, తెలియట్లా సత్యం తెలియని వారిగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా నువ్వు చెప్పాలి, ఇవాళ ఎలా ముందుకు వెళ్ళాలి అని దేవుడు చక్కగా మనకి బోధించేవాడుగా. అంతేకాదు త్వరగా రానంటున్నారు ఆయన, ఏ విధంగా వెళ్ళారో అదేవిధంగా త్వరగా రానంటున్నారు. కనుక ఇదిగో ప్రియమైనటువంటి వారు మత్తయి సువార్త చూడండి 24 అధ్యాయంలో కూడా 24 మత్తయి సువార్త 24:44లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏ విధంగా అయితే ప్రభు వెళ్ళారో అదే విధంగా ఆయన తిరిగి రాబోతున్నారు. ఆయన అనుకోనని గడియలో పరిస్థితులన్నీ కూడా మరి అన్నీ మారిపోయినవి, మరి ఎంతో గందరగోళంగా ఉంది, పరిస్థితులు చాలా కఠినంగా ఉంటున్నాయి, దేవుని బిడ్డలు ఈ లోకంలో జీవించడం చాలా కష్టకరంగా ఉన్నది, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. అయినప్పటికీ మనం దేవుని కోసం విశ్వాసమును వేడకుండా దేనినైతే మనం నమ్మామో దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని కోసం మనం ఎదురు చూడాలి. చూడండి ఇక్కడ ఏమైందో చూడండి, ఏమైందంటే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మనం అనుకోము, ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి అనుకుంటాం మనం, కానీ మనం అనుకోము, కానీ మధ్య ఆకాశంలోకి వస్తారు. మనం ఎత్తబడాలి. రెప్పపాట్లో కన్నుమూసి కన్ను తెరిచిన చేపట్లో మనం ఎత్తబడతాం మధ్యాకాశానికి. ప్రభు అక్కడికి వస్తారు, ఆ బోర మనకు వినపడాలి, అంటేనే అక్కడికి వెళ్ళిపోయి ఆయన దగ్గర మనం ఉంటాము. కనుక ప్రియమైనటువంటి వారు ఆ ప్రిసోదరి ప్రిసోదరుడా, మొదటిగా నువ్వు ఆత్మ విడుదల పొందాలి, ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందాలి. 15వ తారీఖున మరి మనం ఆ స్వాతంత్ర దినోత్సవం గురించి మరి కలిగినటువంటి కదా ఎంతో సంతోషాన్ని చేసుకుంటున్న సంబరాలని బట్టి మరి మరి మన దేశంలో కలిగినటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఎంతో గర్విస్తూ ఉన్నాం. ఆ దేశంలో మన ఆత్మ ముందు మనం వ్యక్తిగత జీవితం మనం ఎలా ఉన్నాం, ఆత్మీయ జీవితంలో మనం ఆత్మ స్వాతంత్రాన్ని పొందుకున్నావా, ఆ పాప విడుదల పొందుకున్నావా, ఆ బాండేజ్ నుండి సాతాన్ చేతుల నుంచి బయటికి వచ్చామా, దేవుని చేతిలో పడ్డామా, దేవుని బిడ్డలం అయ్యామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీకు ఇంకా అట్టి అనుభవం లేకపోతే ఈ దినం ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసుకో. దేవా 2023 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన యాగాన్ని నేను నమ్ముతున్నానయ్యా, నా కోసం కూడా నువ్వు రక్తం కార్చావు నాయన, నా కోసం మీరు రక్తం కార్చారు, నేను నమ్ముతూ ఉన్నాను నన్ను నీకు అప్పగించుకుంటా, నా హృదయంలోకి రండి, నన్ను పవిత్రపరచండి, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, నాకు నువ్వు ఆత్మ స్వాతంత్ర్యం దయచేయి నాయన, ఈ స్వాతంత్ర దినోత్సవ సంతోషకర దినములో నన్ను కూడా దర్శించి అయ్యా ఆత్మ స్వాతంత్ర్యం దయచేసి నీ బిడ్డగా చేసుకోమని సామాన్య విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప అటు ఆత్మ స్వాతంత్ర్యాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.